క్రీస్తునందు ప్రేమైన కృపా సువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపా సువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండేలాగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక మంచి పాట విందాము. తదుపరి రెవరెండు అనపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవార్తమానం అందించెదరు. ప్రచురింతును నీ దివ్య చరితం పాడిద ప్రభు నీ ప్రేమ గీతం. ప్రచురింతును నీ దివ్య చరితం పాడిద ప్రభు నీ ప్రేమ గీతం. యేసే మార్గమని యేసే సత్యమని యేసే జీవమని యేసే మోక్షమని. ధారివని ప్రేమ స్వరూపివని అద్భుత ధారివని ప్రేమ స్వరూపివని క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మీ యొద్దకు ఈ రీతిగా దేవుని వర్తమానంతో వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చుచూ ఉన్నది. మీరంత క్షేమం అని నమ్ముచూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు సమాధాన సంతోషములతో నింపబడి ఉండుటే దేవుని యొక్క ఉద్దేశం, గురి. ఏ మనుషుడు నశించి బాధల్లో దుఃఖంలో కృశించిపోవుట ఆయనకి ఇష్టమైన కార్యం కాదు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అందువలనే తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన కూడా మనుష్య బాధలన్నిటికీ కీలకమైన మూలమైన లేక వేరైనటువంటి పాపమును దాన్ని ఆయన తనపై వేసుకుని సిలువ మీద ఆ పాపము యొక్క తీవ్రతను తాను భరించి పాపపు ముళ్ళును విరిచివేసి మనకు విడుదలనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం బాగా సంతోషంగా సమాధానంగా మరి ఈ లోకంలోనూ రాబో లోకమును కూడా మనం అర్హత సంపాదించుకొనుట దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. కాబట్టి అట్టి కృపలు మీరు పొందారని నమ్ముతున్నాం. మీలో ఒకవేళ యేసు ప్రభు వారిని ఇంతవరకు తెలుసుకోకుండా ఆయన సంపాదించుకొనలేకపోయి ఉన్నట్లయితే ఇదే సమయం. దేవుడు ఎప్పుడు కూడా మానవులకు సమీపముగా ఉంటున్నాడు.
ఎవరికి ఆయన దూరస్తుడు కాదు. కొన్నిసార్లు అంటాం కదా ప్రీడెస్టినేషన్, బైబిల్లో కూడా అక్కడక్కడ ముందుగా పూర్వంగా నిర్ణయింపబడిన ప్రకారం అనే మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఏదో కొంతమందే రక్షింపబడి వారే ప్రభు సన్నిధానానికి వెళ్ళాలని, మిగిలిన వారు నశించి నరకానికి వెళ్ళిపోవాలనేటువంటిది దైవ ప్రణాళిక కాదు. విలువైన రక్తము సిలువ మీద నుంచి కార్చబడినది. ఆయన పోలిక చొప్పున మరి ఆదామునందు నిర్మింపబడిన ప్రతి ఒక్కరు ఈ రెండో ఆదామైన యేసుక్రీస్తునందు విడుదల పొంది ఈ రాజ్యములో పాలివారు కావాలని, ఈ రాజ్యములో ఉండేటువంటి శ్రేష్టమైన ఈవులు సమాధానము, సంతోషము, శాంతి, ఆనందము ప్రతి ఒక్కరు పొందాలని, అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు, మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నేటి దినాల్లో మీడియా ద్వారా దేవుని వర్తమానాలు క్రమంగా వస్తూ ఉన్నాయి అని అంటే ఇదేదో వ్యాపకం కొరకు కాదు. ఒకవేళ ఎవరైనా వ్యాపకం కొరకు చేసేవాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు, కానీ ఇది వ్యాపకం కొరకు కాదు. ఇది దేవుని యొక్క గొప్ప మహాప్రణాళిక. ఆయన ప్రేమతో ఎవరెవరిని ప్రేమిస్తున్నారో వారి యొద్దకు ఈ వర్తమానాలు తేబడుతున్నాయి. వారు ఈ వర్తమానాలు వినుట ద్వారా తమ జీవితాలను ధన్యంగా మార్చుకోవడం అది దేవుని యొక్క చిత్తం. మరి మేము కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య, వాక్య పరిచర్య, దీని వెనుక తప్పక శ్రమ భారం ఉంటూ ఉన్నది. ఈ రీతిగా మరి మీడియా నేటి దినాల్లో ఒక పవర్ఫుల్ సాధనం అయినది. ప్రతి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి కార్యక్రమాలు. దేవుడు ఈ మీడియాని ప్రజల క్షేమార్థమై ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మీడియా ద్వారా వర్తమానములు మీ యొద్దకు చేర్చడానికి దీని వెనుక చాలా శ్రమ, త్యాగము ఉంటూ ఉన్నాయి. మరి ఈ శ్రమ, త్యాగము మరి దేవుని యొద్ద నుండే ఇవి అనుకూలపరచడం వల్ల మాత్రమే మేము మా మట్టుకు ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాం. మేము అన్నాడు కూడా ఇది మాకు మేము చేయగలిగినటువంటిది, మాకున్న మహా గొప్ప సమృద్ధిలో నుండి ఈ పరిచర్య చేస్తున్నామనేటువంటి నమ్మక, కాన్ఫిడెన్స్ మాలో లేదు. కానీ దేవుడు ఎందుకో బలహీనమైనటువంటి మమ్మల్ని ప్రేమించి ఈ సామర్థ్యము రేపు ఉంటుందో లేదో మాకు తెలియదు. అది గమనించాలి శ్రోతలు. నేటి దినమున వర్తమానం మీ వద్దకు తీసుకురాగలుగుతున్నాం. మరి తదుపరి వారం లేక మరొక దినమున ఈ వర్తమానం తెచ్చుటకు మా హస్తంలో ఆ సామర్థ్యం ఉంటుందో లేదో మాకు తెలియదు. ఎందుకంటే సామర్థ్యమును కలుగు చేయవాడు ఆయనే. ఏ దినమున మేము అసమర్థులమని ఆయన భావిస్తే ఆయన దూరం చేస్తాడు, మా చేతులు ఖాళీగానే వదిలివేస్తాడు. ఆ విషయాన్ని వీఆర్ మోర్ సెన్సిబుల్. ఆ విషయంలో మేము చాలా మనసులో ఆ చురుకుదనం కలిగి ఉన్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సామర్థ్యం మేరకు ఈ పరిచర్యలో మేము భాగస్థులు అవుతున్నాం. ఆ సామర్థ్యం ఆయన యొద్ద నుండి వచ్చుచున్నది. ఆయన సామర్థ్యమును ఆపివేస్తే, మమ్మలను ఈ రీతిగా బలపరచకపోతే మేమేమి చేయలేము. అది ఆయన చిత్తము, ఆయన ఇష్టము. ఆయన ఇచ్చిన అవకాశాలను మేమేమి పోగొట్టుకోనకుండా మరి మీ యొద్దకు దేవుని వర్తమానం బైబిల్ను ఆధారముగా చేసుకొని దైవ వర్తమానములు తీసుకొచ్చుటకు మేము మరి చక్కగా ప్రయత్నిస్తున్నాం. దేవుడు అట్టి కృపను మాకును, మిమ్ములను ప్రేమించి మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఆ కృపను మీకును అనుగ్రహిస్తున్నాడు. ఆ దేవునికి మనం వందనస్థులమై ఉన్నాం. నేటి దినమున వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి వీలుగా పరిశుద్ధ గ్రంథంలో యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11-12 వచనాలను నేను చదువుతాను. మీ అందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకనినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులకు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము.
ఒట్టివారం మా తండ్రి బలహీనలో ఆయన మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరచండి, మీ మాటలు అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించడానికి కావలసినటువంటి సిద్ధమైన మనసును కూడా మాకు ప్రసాదించి మాకు తోడై ఉండి మీరు మహిమనందమని క్రీస్తువారి శ్రేష్టమైన నామములు ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నేటి దినం మరి మీ వద్దకు ఈ వర్తమానం తీసుకొచ్చున్నటువంటి వర్తమానమునకు మూలాధారముగా రెండు వచనాలను నేను చదివి వినిపించాను. ఈ వచనాల్లో యేసు ప్రభు వారు సంతోషమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంతోషం, హ్యాపీనెస్, మన వాళ్ళు అంటారు కదా, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అంటారు, హ్యాపీ ఈస్టర్, లేకపోతే ఇతర పండుగలకు లోకంలో హ్యాపీ హ్యాపీ అనే మాట వాడతారు. ఇంటికి కూడా హ్యాపీ హోమ్ అంటారు, సంతోష గృహం, హ్యాపీనెస్, సంతోషము. కొంతమంది పేర్లు కూడా పెట్టుకుంటారు, ఆనందము, ఆనందరావు, సంతోషము, సంతోష కుమార్, సంతోష కుమారి, మంచి పేర్లు ఇవి. ఎందుకంటే ఈ సంతోషం అనేటువంటిదే మానవ జీవితాన్ని అది మేలుకరమైనదిగా దీవెనకరమైనదిగా మారుస్తుంది. ఈ సంతోషం లేకపోతే ఒకని జీవితము వృధా అయిపోతుంది. జీవితం అంతా ఏడుపులు నిట్టూర్పులు, చాలామందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఇట్లా ఇట్లా ఉంటా ఉంటారు, ఆ ముఖంలో ఒక కళ, కళ ఉండదు. కళ అంటే రంగు కాదు సుమా, రంగు కొట్టుకుంటే కళ అనేటువంటిది కాదు. రక్షణ పొందినటువంటి వారి ముఖాల్లో కళ ఉంటుంది, అవి ఏ రంగులో ఉండని, తెల్లగా ఉండని, గోధుమ రంగులో ఉండని, ఇంకా నల్లగా ఉండని, రక్షింపబడినటువంటి వారి ముఖాల్లో ఒక గ్లో ఉంటుంది. గ్లో, ఆ గ్లోకి ఆధారం ఏంటంటే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సంతోషం. ఆ సంతోషమే ఒకని జీవితాన్ని దీవెనకరంగా మారుస్తూ ఉంటూ ఉన్నది. 84వ కీర్తనలో ఒక మాట కనపడుతుంది. ఈ కీర్తనకారుడు మరి జీవిత ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తూ మరి దేవునిపై ఆధారపడి తన జీవితాలను కట్టుకునేటువంటి వారు 4వ వచనంలో అంటాడు, 84వ కీర్తనలో ఈ మాట, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 5వ వచనం 2వ భాగంలో యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే లైఫ్ జర్నీ, ఈ యాత్ర చేసే సమయంలో అంటాడు 6వ వచనంలో వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకాలోయ అంటే వీపింగ్ ఆర్ సాడ్నెస్, బాకాలోయ జీవితంలో ఏడుపుల లోయ గుండా వెళుతున్నప్పుడు, విచారపు లోయ గుండా వెళుతున్నప్పుడు వారి జీవితాలు ఎట్లా మార్చబడతాయి అని అంటే జలమయముగా చేయబడతాయి, దీవెనలతో కప్పును, తొలకరి వాన దీవెనలతో కప్పును. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్న ఒక ప్రత్యేకత, ప్రత్యేకత. కొందరు విశ్వాసులు అనేవారి ముఖాల్లో కూడా ఎప్పుడు సంతోషం ఉండదు, అంతా ముఖం ఈ పల్లెటూర్లు అంటారు మాడిన మంగళంలాగా ఉందయ్యా అని, అంటే ఏదో మునిగిపోయినట్టు లోకంలో ఉన్న కష్టాలన్నీ ఏనో నెత్తినో ఏమి నెత్తినో పడినట్లు, మరి నిట్టూర్పులతో ఒక రకమైన నిరాశతో జీవితాన్ని ఎప్పుడు లాగించేవారు, ఎప్పుడు ఏడుపులలోయే వాళ్ళ జీవితాలు. అలాంటి స్థితి ఉంటుంది కొంతమంది జీవితాల్లో. వారు ఒకవేళ విశ్వాసులు అని చెప్పుకుంటున్నారేమో కానీ ఆ విశ్వాస ఫలాలు ఆ జీవితంలో లేనట్టు చెప్పవచ్చు మనం. యేసు ప్రభు వారిని కలిగి ఉన్నటువంటి వారికి ఒక మంచి ఈవి ఏంటంటే సంతోషం, హ్యాపీనెస్, సంతోషం. ఎలాంటి పరిస్థితుల్లో ఈ సంతోషము, వారు బాకాలోయలో బడి వెళుచు ఉన్నప్పుడు కూడా, ఏడ్పుల అనుభవంలో గుండా వెళుచు ఉన్నప్పుడు కూడా విశ్వాసికి కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తాయి. లోకంలో అందరం ఏ రీతిగా శ్రమలను ఎదుర్కొంటున్నామో విశ్వాసి కూడా శ్రమలను ఎదుర్కొంటాడు. శ్రమలు ఉంటాయి,
సమస్యలు ఉంటాయి, తీవ్రమైన సమస్యలు ఉంటాయి, వివిధ రకములైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను మెడిటేట్ చేసుకుంటూ పోతూ ఉంటే అసలు జీవితంలో మనం ఇక కృంగిపోతూ ఉంటాం. కానీ సమస్యలున్న సమస్య సంబంధమైన తీవ్రత మన మనస్సుల మీద అవి ప్రభావం చూపుతూ ఉన్న దేవుడిచ్చేటువంటి ఇవి సంతోషము. అందువల్లనే ఆ గొర్రెల కాపర్లు చీకట్లో రాత్రివేళ తమ మందలను కాసుకుంటూ ఉంటే రాత్రి అనేటువంటిది మరి వివిధ రకములైనటువంటి ఇబ్బందులతో కూడిన జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. రాత్రివేళ కలుగు భయము, రాత్రి వచ్చు దిగులు, రాత్రులు వచ్చేటువంటి ప్రమాదములు అనేకం ఉన్నాయి. కానీ వారు రాత్రివేళ తమ మందలను కాచుకుంటూ ఉంటే లుకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము ఈ క్రిస్మస్ సీజన్లో బాగా ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వారికి ప్రభుదూత ప్రత్యక్షమై వారితో పలికినటువంటి మాటల్లో ప్రత్యేకత మరి ఏమిటి అని కాని మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు 10వ వచనం 2వ అధ్యాయం లూకా సువార్త, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం. సంతోషకరమైనటువంటి సువార్తమానం, సంతోషంతో నింపబడినటువంటి సువార్తమానం. మరి వారి జీవితాలు అటు దుఃఖమయం, శ్రమమయం, లేకపోతే ప్రమాదములమయం ఇలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు మీకు సంతోషకరమైన సువార్తమానం, ఇట్ విల్ గివ్ హ్యాపీనెస్. నీ యొక్క శ్రామిక ఆ స్థితిలో లేక పోరాటమైనటువంటి స్థితిలో దిగులు చెందేటువంటి పరిస్థితులలో నీ హృదయంలో నెమ్మదిని శాంతిని అనుగ్రహించి నీ హృదయంలో సమాధానముతో పాటు సంతోషం, హ్యాపీనెస్, సంతోషమును అనుగ్రహించున్నది దేవుడే. యేసు ప్రభువారి నుంచే ఆ సంతోషం వస్తూ ఉన్నది. ఇక్కడ మనం ఇతర భాగాల్లో కూడా చూస్తే ఒక నపుంసకుడు ఎరుసలేం వస్తాడు. ఆయన మరి అన్యుడే అయి ఉండవచ్చును, ఎరుసలేం వచ్చి వాక్యాన్ని సంపాదించుకుని వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే మరి దారిలో ఫిలిప్పును దేవుడు పంపిస్తాడు, ఆత్మదేవుడు పంపిస్తాడు. ఫిలిప్పు వచ్చి ఆయన చదువుతున్నటువంటి వాక్యాన్ని భావీకరించి యేసును గురించినటువంటి రక్షణ వార్త, సువార్త ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన ఆ రక్షణానుభవంలో ప్రవేశించి తదుపరి బాప్తీసం పొందిన తర్వాత ఆయన గురించి చెప్పబడిన మాట ఏమిటి అంటే, ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చాలా చక్కగా మరి అపోస్తల కార్యముల గ్రంథకర్త అంటే లూకా ఆయన చక్కగా ఈ విషయాన్ని తెలియజేస్తాడు. 39వ వచనం, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడికి సంతోషం లేదా? లేదని చెప్పవచ్చును, అనేక కారణాల వలన. సమృద్ధి కూడా ఉన్నది, ధనాగారం, దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఈయనే చూస్తున్నాడు. రాణివాసంలో కందాకే క్రింద మరి ఇలాంటి వ్యక్తి సంతోషం అంతకు పూర్వం లేదా? లేనట్లే. ఇప్పుడు సంతోషముతో వెళ్ళిపోయాను. ఈ సంతోషము దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి సంతోషముగా మనము భావించాలి. సంతోషం ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి నీ జీవితం ఏ రీతిగా ఉంటున్నదో నాకు తెలియదు. నీ జీవితంలో సంతోషం ఉన్నదా? ఎప్పుడు కృంగిపోయి దిగులుతో ఏడుస్తూ మూతి ముడుచుకొని నీవు కొనసాగుతూ ఉన్నావా? ఎవరిలో ఇలాంటి స్థితి ఉంటుంది? పాపం ఎవరిలో ఏలుతూ ఉన్నదో వారిలో ఈ స్థితి ఉంటూ ఉన్నది. అందువల్లనే యేసు ప్రభువారు ఈ స్థలంలో అంటూ ఉన్నాడు 15వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం, మీ అందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము
పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ అందు నా సంతోషము, నేను ఇచ్చు సంతోషం, దేవుని యొద్ద నుండి వచ్చు సంతోషం, మానవుల జీవితాల్లో జరిగే పరిణామాల వలన ఈ సంతోషము కోల్పోం. అది తథ్యం. దేవుని యొద్ద నుండి వచ్చే సంతోషాన్ని మానవుడు తీయలేడు, ఇంకొక శక్తి తీయలేదు. ఆ సంతోషము నిలవరింపబడి ఉంటూ ఉన్నది. చాలా పర్యాయాలు క్రైస్తవుల గురించి క్రైస్తవేతరులు అర్థం కానటువంటి విషయాలు మరి కొన్ని ఉన్నాయి, అర్థం కాని విషయాలు. ఈ క్రైస్తవ రక్షణ పొందినటువంటి వారి యొక్క జీవితాల్లో వారు సంతోషానికి కారణమేంటి? చాలామంది అంటారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయండి అనేవాడు ఉంటాడు. విదేశీ డబ్బు వారికి వస్తుంది కాబట్టి వారు బాగా సంతోషంగా ఉంటున్నారు అని. అది చాలా బుద్ధిహీనమైనటువంటి అవగాహన. నేటి దినమున ఈ పరిచర్య జరుగుతూ ఉన్నది అని అంటే ఇది దేవుడు కలిగించే సామర్థ్యం. కానీ మరి ఎక్కడి నుంచియో వాటన్నిటినీ ప్రభుత్వం వారు మరి వీలునంత వరకు నిర్బంధించడానికి, ఆపివేయడానికి, అసలు ఎక్కడి నుంచి కూడా ఫ్లో ఆఫ్ మనీ ఈ పరిచర్య కొరకు రాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇది బహిర్గతమైన విషయమే. పరిచర్య ఆగినదా? ధనానికి సంబంధించి ధన యొక్క నియంత్రణ వలన మరి ఈ మధ్య జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలు ఆగిపోయినాయా? పేదలు రోజుకు 100 రూపాయలు కూలి తెచ్చుకునేవారు, 150 రూపాయలు కూలి వచ్చేటువంటి వారు, ఆ కూలి పనులు కూడా వారంలో 2 రోజులు 3 రోజులు దొరికేటువంటి వారు, పేదలు భోజనం సాధారణమైన భోజనం తిని పడుకునేటువంటి వారు, వారి మధ్య క్రిస్మస్ ఆనందము చాలా గొప్పగా వ్యక్తం చేయబడితే ఆశ్చర్యాన్ని కలిగజేసినది. నాలాంటి వారికి కూడా వీరి జీవితాల్లో ఈ సంతోషము ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అది డబ్బును సంపదను ఆధారం చేసుకునేటువంటి సంతోషం కాదు. యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో మీలో ఉన్న సంతోషము అది పరిపూర్ణం కావాలి, అందువలనే నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈ సంతోషం మీలో పరిపూర్ణం కావాలంటే ఇంకొక చిన్న రక్షణ జీవితంలో ఇంకొక సవరణ కూడా ఉన్నది. మీ సహోదరులను ప్రేమించడం మీరు నేర్చుకోనండి. ఇక్కడ అదే అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనుటయే నా ఆజ్ఞ. 11వ వచనం, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాను. నాలాంటి వాడు అనేక పర్యాయాలు నేను కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను, ప్రభువా నాలో ఏమి మంచి మంచి సంగతులు ఉన్నాయని నన్ను ప్రేమించావు. అన్నీ బలహీనతలే కదా, ప్రేమించడానికి కారణాలు నాలో ఏమీ లేవు కదా, నీకు అనుకూలమైన జీవితం లేకుండా జీవించాను కదా, నాలాంటి వాడిని నువ్వు ఎలా ప్రేమించావయ్యా అని నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. ప్రేమించడమే కాదు, నా పాపాలను క్షమించావు, రక్షణ దయచేసావు. రక్షణ దయచేయటమే కాదు, ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్య, ఈ పరిచర్య చాలా శ్రేష్టమైన. దీనిలో అవమానాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కరువు ఉన్నది, పూటపడటం ఉన్నది, కష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఉన్నా కూడా ఈ పరిచర్య శ్రేష్టమైనది, దేవుని యొద్ద నుండి వచ్చినది. అవి పొందడానికి నాలో అర్హత ఏమున్నది అని ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. నాలాటి పనికి మాలిన వాడిని ప్రేమించినటువంటి ఆ దేవుడు ఈ ప్రేమ నా పొరుగు వారికి నన్ను చూపమని కోరుతూ ఉన్నాడు. ఈ ప్రేమ పొరుగువానికి చూపమంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రేమ పొరుగువానికి చూపుతామో ఈ సంతోషం పరిపూర్ణమవుతూ ఉంటుందన్నట. కంప్లీట్నెస్. కక్ష, క్రోధములు, అసూయ, ద్వేషములు పైకి బాగానే ఉంటాం, హృదయంలో ఒక విధమైనటువంటి ద్వేషం, అసూయ, అవి సాతాను నుండి వచ్చేటువంటివి. కయ్యూను విషయంలో చక్కగా చెప్పబడినది, నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనము ఆదికాండము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ స్థలంలో కయ్యూను విషయంలో ఆ వృత్తాంత వివరణలో
మరి దేవుడు కయ్యూనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆరో వచనం, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? నీ ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. కయ్యూనులో ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నాడు, సంతోషం లేదు. సహోదరుని హత్య చేయవలనటువంటి ఒక కుట్రతో సాతానుడి చేత తన జీవితం నియంత్రింపబడుచూ ఉన్నది. సహోదరుని నాశనం చేయాలి, అణిచివేయాలి, తొక్కివేయాలి, నెట్టివేయాలి. హేబెలు దీవింపబడుతున్నాడు, నాకు ఒక అడ్డముగా ఉంటున్నాడు, నష్టదాయకముగా ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితులను మనం చూసినట్లయితే, ఇలాంటి ద్వేషములో క్రోధములో ఆ సంతోషం పరిపూర్ణం కాదు. పనికి మాలిన వారమైన మనల్ని ఆయన ఏ రీతిగా ప్రేమించాడు, పొరుగువాని ప్రేమించి చక్కగా తండ్రి బిడ్డలముగా తన కుమారుడైన యేసుక్రీస్తునందు మనం స్థాపింపబడినటువంటి వారమై సహోదర సహోదరులు ఐక్యముగా ప్రేమ సమాధానముతో కొనసాగుటలో ఆ సంతోషము ఉన్నది. అట్టి సంతోషం మనకు ఆయన అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన, గొప్ప దేవుడవు, మమ్మల్ని ప్రేమించుచున్నవాడు, మమ్మల్ని దర్శించుము, మీ కనికరంతో నింపుము. మీరిచ్చిన మాటలు మా హృదయంలో ఫలింపచేసి సమాధాన సంతోషములతో మేము నింపబట్టకు మిమ్మల్ని మహింపరచట కృప చూపమని, వినిని మాటలు మా హృదయంలో ఫలింపచేయమని క్రీస్తువారి నామములో విన్నపాలను వేడుకొంచున్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుండైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.